తలితరం వచ్చి వచ్చిన తర్వాత పామోదుల పండుకున్నాడు. మీరు ఆశీర్వదిస్తే ఈ రైతులు ఓట్లేస్తే ఈ రైతులు గుండెల పెట్టి చూసుకుంటే ఈ రైతులు పల్లెకీల మోసి గల్లీ నుంచి ఢిల్లీకి పంపిస్తే నేను ఇంత తోడు నాయన. మీ కష్టం వచ్చినప్పుడు మీ కష్టంతో పాలు పంచుకోకుండా మీతో గ్రామాలు తిరగకుండా తొండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో లంబరులతో ఆదివాసీలతో దళితులతో గిరిజనులతో మైనార్టీలతో బీసీ వర్గాలతో కలిసి కదం తొక్కకపోతే నాకెందుకు ఈ జన్మ అని నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీ మీద యుద్ధం ప్రకటించలేకనే ఇవాళ తండాలు గూడాలు పల్లెలు పట్టణాలు అన్ని కదిలిస్తున్నారు. ఇవాళ నా తిరగడానికి ఎన్నికలు లేవు, ఓట్లాడి ఎన్నిక రాలే. కాంగ్రెస్ వల్ల ఎమ్మెల్యేలను ఎంపీలను లేకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చి ముఖ్యమంత్రిని చేయమని అడగడానికి రాలే. ఇవాళ ఒకే ఒక్క లక్ష్యంతో రైతు వ్యతిరేక నల్ల చట్టాలు నరేంద్ర మోడీ వెళ్తే ఒక్క వాడి జోడి కట్టిన కేసీఆర్ 100 మీటర్ల కోతి తీసి కట్టిపట్టి నువ్వు త్యాగం చేసేవాడు అయితే తెలంగాణ కోసం కనీసం ఒక అడిగా ముందు చేసేవాడు అయితే తెలంగాణ రైతుల కోసం గద్దెల్లో ఉన్న నీ 1000 ఎకరాల ఫామ్ హౌస్ భూమిని 25 లక్షల దాకా మా రైతుల పదార్థాలు కాదు నీ 1000 ఎకరాల ఫామ్ హౌస్ ను ఎకరాకు 25 లక్షల రూపాయలు ఇస్తే ఈ ప్రాంత రైతుల తరఫున 48 గంటల నీ భూమికి ధర చెల్లిస్తా. నువ్వు ముందుకొచ్చి పేద రైతుల కోసం భూమి ఇస్తావా? నీ గద్దెల్లో నీ ఫామ్ హౌస్ అట్టే ఉండాలి, సిద్దిపేటలో నీ అల్లుడు భూములు ఇట్లనే ఉండాలి, నీ కొడుకు సిరిసిల్లలో కబ్జాలు పెట్టుకోవాలి, మీ ఆ కొడుకేమో జనవాడల ఫామ్ హౌస్లు కట్టుకోవాలి, మీరు 1000 కోట్లు సంపాదించుకోవాలి, పేదోళ్ళ భూములు మాత్రం పల్లి బఠానీలకు గుంజుకుంటావా? ఈ దేశం మొత్తం మీద గ్రామ సభల తీర్మానం అయిన తర్వాత రైతులకు అనుకూలమైన చట్టాలను తీసుకురావాల్సిందిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీనికందరూ మీరందరూ ఆమోదించినట్టేనా? ఈ చట్టాలను నరేంద్ర మోడీ వెనక్కి తీసుకోవాలని ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఆమోదించినట్టేనా?